నమస్తే రమ్ నమస్తే జయ రమ్మగారు ఇప్పటి వరకు మీరు చెప్పని డిఫరెంట్ స్టోరీ కావాలండి వాస్తవానికి దగ్గరగా ఉండేలాగా కథ అంటేనే కల్పన కదా మన ఊహ కానీ అలా కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉండేలాగా అలాంటి స్టోరీస్ ఉన్నాయా మిమ్మల్ని జీవిత సత్యాలు ఒక మనిషి మరణించట్టు మరణిస్తే అతని దేహాన్ని వదిలిపెట్టి ఆత్మ బయటకు వచ్చింది అతన్ని తీసుకెళ్ళటానికి యమధర్మరాజు వచ్చాడు చేతిలో ఒక పెట్టుంది ఆయన చేతిలో వచ్చి నాయన నీ సమయం అయిపోయింది నువ్వు మరణించావు పద మనం వెళ్దామన్నాడు అనేసరికి మనిషి చాలా దుఃఖపడ్డాడు అయ్యో చాలా ఆశలు ఉన్నాయి జీవితం మీద చాలా కోరికలు ఉన్నాయి అప్పుడే నా సమయం అయిపోయిందా నాయన అని దేవుణ్ణి అడిగాడు యమధర్మరాజు యమధర్మరాజు అన్నాడు అయిపోయింది నాయన సమయం ఎంతమటుకుందో నీకు ఆశ నీ కోరిక నీ ఉద్దేశం నీ అభిప్రాయం అవసరం లేదు ఇక్కడ నీకున్నదలా సమయం అది అయిపోతే వెళ్ళిపోవటమే అది అయిపోయింది నేను నేను తీసుకెళ్ళడానికి వచ్చాను పదా అన్నాడు ఆ చేతులు పెట్టేమిటి స్వామి నా కోసమైనా తెచ్చారు అన్నాడు అవునన్నాడు ఆయన ఏది నాకోసం తెచ్చిన పెట్టెలు ఏమున్నాయి అని అడిగాడు ఏమున్నాయి స్వామి నీకు సంబంధించినవి ఉన్నాయి నాయన అని చెప్పాడు యమధర్మరాజు అయితే నా ఆస్తి నా భూములు వాటికి సంబంధించిన పత్రాలు అవి ఉన్నాయా అన్నాడు అవన్నీ భూమికి సంబంధించినవి ఉన్నాయి నావి ఇక్కడే ఉంటాయి నీ ఆస్తులు నువ్వు సంపాదించినవి నీ పత్రాలు అవన్నీ ఇక్కడివే ఈ లోకల్లోనే ఉండిపోతాయి అయ్యో అయితే నా ప్రజ్ఞ నా తెలివితేటలు అవి వచ్చినాయా అవి ఉన్నాయా ఆ పెట్టెలో అన్నాడు నీ ప్రజ్ఞ నీ తెలివితేటలు నీ నీ తలుగు ఆలో ప్రతిభ అవన్నీ కూడా ఆ సమయానికి సంబంధించినవి కాలానివి అవి సిచ్యువేషనల్గా నువ్వు ఒక ఇంట్లో పుట్టావు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు వాళ్ళ తెలివి నీకు వస్తుంది అది ఆ సమయందే అది కూడా ఇక్కడే ఉండిపోతుంది అయితే మరి ఇందులో నా జ్ఞాపకాలు ఉన్నాయా స్వామి నీ జ్ఞాపకాలు నైనా అవి కాలగర్భంలో కలిసిపోతాయి అయితే నా స్నేహితులు ఉన్నారా ఇందులో నీ స్నేహితులు ఏముంటారు వాళ్ళు కొంతమటికే నీతో వస్తారు వాళ్ళు వచ్చే సమయం అయిపోయింది నువ్వు సమయం దాటేసావు కదా వాళ్ళు అక్కడే అయిపోయారు అయితే నా భార్య నా బిడ్డలు నా తల్లితండ్రులు వాళ్ళంతా ఉన్నారా ఆ పెట్టెలో ఆయన అన్నాడు వాళ్ళంతా ఒక నాటకంలో నీతో పాటు ఉన్న సహపాత్రధారులు నాటకం అయిపోయింది వాళ్ళ దారిన వాళ్ళది నీ దారిని అయితే నా శరీరం ఉందా స్వామి అన్నాడు నీ శరీరం ధూళికి చెందింది ధూళితో తయారైంది అది దుమ్ములో మట్టిలో కలిసిపోతుంది తను ఆశ్చర్యపోయాడు అయితే ఇందులో ఏముంది నాకు ఇవ్వండి అని ఆ పెట్టె లాక్కున్నాడు పెట్టె తెరిచాడు పెట్టే ఖాళీ అందులో ఏం లేదు మనిషి మొదలు మొదలుపెట్టాడు ఏంటి నాదేం లేదా పెట్టే ఖాళీయా నా జ్ఞాపకాలు నావి కాదు నా ప్రతిభ నా ప్రజ్ఞ నావి కాదు నా భార్యా బిడ్డలు వాళ్ళు నా వాళ్ళు కాదు నా స్నేహితులు వాళ్ళు నా వాళ్ళు కాదు నా భూమి నా పత్రాలు నేను ఎంతో ఆర్జించాను అదంతా నాది కాదు ఆఖరికి నా శరీరం అది నాది కాదా ఈ పెట్టెలో ఏం లేదే ఏమిటి నాది ఏది అని అడిగాడు నువ్వు బతికిన కాలమే నీది దాన్ని సొంతం చేసుకో అప్పుడు నువ్వు చేసిన మంచి చెడు మాత్రమే నీవి నువ్వు తిన్నది తాగింది అనుభవించింది ఏది లేదు మంచి లేదా చెడు వాటిని ఆలోచించుకుని నువ్వు ప్రవర్తించాలి నువ్వు బతికిన కాలము మాత్రం దాంట్లో నువ్వు చేసిన మంచి చెడులని మాత్రమే నువ్వు తీసుకొస్తావు శరీరము భార్య పిల్లలు స్నేహితులు డబ్బు నీకున్న పేరు ప్రఖ్యాతులు ఏవి నీవి కాదు అవి ఏవి నీతో పాటు రావు నువ్వు సంపాదించింది మొత్తం వెనకాలే ఉంటుంది నువ్వు చేసిన మంచి నీతో వస్తుంది చెడు అది కూడా నీతోటే వస్తుంది చెడు వల్లే నువ్వు ఎక్కడ పుడతావు ఎలా పుడతావు ఎంత దౌర్భాగ్యమైన పుటకొస్తుంది నిర్ణయింపబడుతుంది మంచి వల్లే నీకు ఎంత మంచి జీవితం భావి రాబోతోందో నిర్ణయిస్తుంది అది తప్ప నువ్వు ఏమీ తెచ్చుకోలేవు అని చెప్పాడు మనుషులు తెలుసుకోవాల్సిన జీవిత సత్యాలు ఇవి జీవితానికి అతి దగ్గర కథ నిన్న తిన్నావు రేపు తింటాం ఈరోజు తింటున్నాం రోజులో బతుకు ఈ రోజుని సరైన రోజుగా చెయ్యి ఈ ఒక్క రోజులో నువ్వు ఎవరినైనా దుర్భాషలు ఆడుతావు ఎవరినైనా హెచ్చరిస్తావు ఎవరినైనా ఏదో ఒకటి అంటావు అవన్నీ నీ వెనకాల పడతాయి నీ వెంబడి వస్తాయి నువ్వు మంచి చేస్తావు చక్కగా సహాయం చేస్తావు బుద్ధిమంతుడిగా ఉంటావు అది నీ వెన్నంటి వస్తుంది వెంటాడటానికి వెన్నంటటానికి తేడా ఉంది కదా వెన్నంటి ఉండేది ఏది ధైర్యం వెంటాడేది భయం ఏది కావాలి నీకు మనుషులకి కావాల్సింది ఏంటి రేపటి పట్ల ధైర్యం కావాలి మరు జన్మ పట్ల నమ్మకం కావాలి దానికోసం ఈరోజు సజావైన సరైన జీవితాన్ని జీవించాలి మృత్యువు తప్పదు ఎవ్వరూ ఇక్కడ పేటేసుకొని కూర్చోరు మనం వెళ్ళక తప్పదు మంచి చెయ్యి మనిషిగా జీవించటానికి ప్రయత్నం జీవించలేకపోతాం మనకి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి మనం బతికే బతుకులు అసలు మనం మంచిగా చేసి చేయగలిగే అవకాశం కూడా ఉండదు ఎట్లా కొట్లా కష్టపడి బతకాలి మన పొట్ట నింపుకోవడానికి మనతోటి ఉన్న వాళ్ళ పొట్ట నింపడానికి మనకి సరిపోవట్లేదు అనుకో ఇక నువ్వు మంచి చేయలేవు చెడు చేయకు కనీసం చెడ్డైనా చేయకండా ఉండు అదైనా నీ వెన్ను తోడుగా వస్తుంది అదే నువ్వు పెట్టే నింపగలుగుతావు దాంతో లేకపోతే ఖాళీ పెట్టే జీవితం ఖాళీ పెట్టెల్ని చేసుకోవద్దు మానవ జీవితం అత్యంత దుర్లభమైనది మనలాగానే ఎన్నో లక్షల జీవరాశులు ఉన్నాయి ప్రపంచంలో మనిషి ఒక్కడికే భగవంతుడు బుద్ధి జ్ఞానము హృదయము మనసు ఆత్మ ఇన్ని పెట్టాడు వీటన్నిటిని సాటిస్ఫై చేయాలి సరి అయిన మార్గానికి తీసుకెళ్ళాలి ఇది ప్రతి వాడు ప్రతి క్షణము గుర్తు చేసుకోవాలి ఈ పని చేయటం వల్ల నా వస్తుందా నా వెంటపడొస్తుందా వస్తుందా ఇది అని ఆలోచించి పనిచేస్తే అప్పుడు మనం సరైన పని చేయగలుగుతాం దానివల్ల మనం వదిలిపోయినా మన జ్ఞాపకాలు గుబాళింపుల్లాగా సౌరభాలాగా భూమి మీద ఉంటాయి లేకపోతే దుర్గంధంలాగా ఉంటుంది ఆలోచించి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పటిదాకా చెప్పాలి కథ కదా నిజంగా చాలా చాలా ఆలోచింప చేసే కథారాము గారు సరిగ్గా ఆలోచించాలి నిజానికి సీరియస్ మ్యాటర్ కానీ ఇది మనం ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి ఏదో ఒక సందర్భంలో నీకు నువ్వు చెప్పుకోవాలి ఎంతసేపు ఎవరైనా బోధిస్తారా అజయ్య ఎవరు బోధిస్తారు ఎవరైనా బోధిస్తే మనకు నచ్చుతుంది అయ్యో అన్నం అన్నంత సరిగా తినండి వేళకి తినండి నువ్వు ఒక మాకు చెప్తావా అని ఏడుస్తున్నారు ఎంతసేపు నువ్వు ఇవే చెప్తావు నీకెందుకు ఇలాంటివే మంచిని కూడా తీసుకో తీసుకోరు తీసుకోలేరు నీకు నువ్వు చెప్పుకునేడు మనకే మనం చెప్పుకోవాలి మనం ఏం చేస్తున్నావు ఏం పట్టుకెళ్తాం ఏది మనతో పాటు ఉంటుంది రేపు ఎక్కడైనా రోడ్డు మీద పడితే జనాలు అందరూ చచ్చిపోయిన కుక్కని చూసినట్టు వెళ్ళిపోకూడదు మనిషిని చూసినట్టు చూడాలంటే మన బతుకు మనిషి బతుకుగా ఉండాలి కదా ఆలోచించండి ఇలాంటి కథలు అప్పుడప్పుడు చదవండి అవకాశం వచ్చినప్పుడు వినండి దాని మీద డిస్కస్ చేయండి ఆలోచించుకోండి కనీసం లోపల మనకి మనం ఆలోచించుకుంటే బాగుంటుంది డిస్కషన్ కూడా వద్దు గారు మనకి మనం ఆలోచించుకుంటే చాలు అదే బా ఎక్సలెంట్ అండి నమస్తే అమ్మగారు నమస్తే జయ